ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టి పవర్ఫుల్ కాంబినేషన్ లో ఇప్పుడు షెల్ గురించి తెలుసుకుందాం మీకు షెల్ గురించి పూర్తిగా తెలుసా మీరు షెల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి షెల్ అనేది ఫోర్ కాంబినేషన్స్లో వాడుకలో ఉంది ఈ ఫోర్ కాంబినేషన్స్ ఏంటి ఎలా ఉంటాయి అనేది మీరు తెలుసుకున్నట్లయితే మీకు షెల్ గురించి పూర్తిగా తెలిసినట్లే సో ఫస్ట్ కాంబినేషన్ షెల్ బీ ప్లస్ పీపీ పాస్ట్ పార్టిసిపల్ షెల్ బీ ప్లస్ ఇంగ్ఫామ్ షెల్ బీ ప్లస్ వితౌట్ ఫామ్ షెల్ ప్లస్ బేస్ form సో ఈ నాలుగింటి గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే మీకు షెల్ గురించి పూర్తిగా తెలిసినట్లు అవుతుంది సో ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్తో మీకు వివరిస్తాను ఫస్ట్ వన్

హీ షెల్ బీ ఇన్సల్టెడ్ బై ఆల్ అతడు అందరి చేత అవమానించబడాలి షీ షాల్ బీ మ్యారీడ్ బై రామా ఆమె రాముని చేత పెళ్లి చేసుకోబడాలి దే షాల్ బీ అట్రాక్టెడ్ బై అస్ వారు మా చేత ఆకర్షించబడాలి ఇట్ షెల్ బీ క్యూర్డ్ బై దిస్ డాక్టర్ అది ఈ డాక్టర్ చేత నయం కాబడాలి ఓకే గమనించారుగా సో ఇప్పుడు నెగిటివ్స్ చూద్దాం ఐ షెల్ బి నాట్ ఇన్వైటెడ్ బై దమ్ నేను వారి చేత స్వాగతించబడరాదు యూ షెల్ బి నాట్ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్ నీవు రాహుల్ చేత తెలియపరచబడరాదు హీ షెల్ బి నాట్ ఇన్సల్టెడ్ బై ఆల్ అతడు అందరి చేత అవమానించబడరాదు షీ ల్ బి నాట్ మ్యారీడ్ బై రామ ఆమె రామన్ చేత పెళ్లి చేసుకోబడరాదు అట్రాక్టెడ్ బై అస్ వారు మా చేత ఆకర్షింపబడరాదు ఇట్ షెల్ బి నాట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్ ఇది ఈ డాక్టర్ చేత నయం కాబడరాదు సో ఇలా నెగిటివ్స్ లో వాడడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే షెల్ బి ఐ ఇన్వైటెడ్ బై దమ్ నేను వారి చేత స్వాగతించబడాలా షెల్ బీ యూ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్ నీవు రాహుల్ చేత తెలియపరచబడాలా షెల్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్ అతడు అందరి చేత అవమానించబడాలా షెల్ బీ షీ మ్యారీడ్ బై రామ ఆమె రాముని చేత పెళ్లి చేసుకునబడాలా షెల్ బి దే అట్రాక్టెడ్ బై అస్ వారు మా చేత ఆకర్షింపబడాలా షెల్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్ ఇది ఆ డాక్టర్ చేత ఈ డాక్టర్ చేత నయం కాబడాలా సో ఇలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి నెగటివ్ క్వశ్చన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే షెల్ నాట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్ నేను వారి చేత స్వాగతించబడరాదా షెల్ నాట్ బి ఐ ఇన్వైటెడ్ బై దెమ్ నేను వారి చేత స్వాగతించబడరాదా షెల్ నాట్ బి ఐ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్ షెల్ నాట్ బి యూ ఇన్ఫార్మ్డ్ బై రాహుల్ నీవు రాహుల్ చేత తెలియపరచబడరాదా షెల్ నాట్ బి హీ ఇన్సల్టెడ్ బై ఆల్ అతడు అందరి చేత అవమానించబడరాదా షెల్ నాట్ బి షీ మ్యారీడ్ బై రామా ఆమె రాముని చేత పెళ్లి చేసుకున్నబడరాదా షెల్ నాట్ బి దే అట్రాక్టెడ్ బై అస్ వారు మా చేత ఆకర్షింపబడరాదా షెల్ నాట్ బి క్యూర్డ్ షెల్ నాట్ బి ఇట్ క్యూర్డ్ బై దిస్ డాక్టర్ ఇది ఈ డాక్టర్ చేత నయం కాబడరాదా సో ఇలా నెగిటివ్ క్వశ్చన్స్లో మనం ఈ కాంబినేషన్ని చూడవచ్చు బి ప్లస్ పీపీ పాస్ట్ పార్టిసిపల్ ఓకే సో ఇప్పుడు సెకండ్ కాంబినేషన్ని గమనించుదాం బి ప్లస్ ఇంగ్ ఫామ్ ఐ షెల్ బి వెయిటింగ్ ఫర్ యూ నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండాలి యూ షెల్ బీ వాచింగ్ టీవీ నీవు టీవీ చూస్తూ ఉండాలి హీ షెల్ బీ రైటింగ్ ద ఎగ్జామ్స్ అతను పరీక్షలు రాస్తూ ఉండాలి హీ షాల్ బీ గోయింగ్ టు బొంబే ఆమె బొంబాయికి వెళ్తూ ఉండాలి దే షాల్ బీ ఆస్కింగ్ ఎవ్రీ వన్ వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండాలి ఇట్ షెల్ బీ వర్కింగ్ ప్రాపర్లీ అది లేదా ఇది సరిగ్గా పనిచేస్తుండాలి సో ఇలా షెల్బీ ప్లస్ ఫామ్ అనేది వాడతారు సో ఒకసారి నెగిటివ్స్లో చూసినట్లయితే ఐ షెల్ బీ నాట్ వెయిటింగ్ ఫర్ యూ నేను నీ కోసం ఎదురు చూస్తుండరాదు షెల్ నాట్ యుషెల్ బీ నాట్ వాచింగ్ టీవీ నీవు టీవీ చూస్తుండరాదు హీ షెల్ బీ నాట్ రైటింగ్ ద ఎగ్జామ్స్ అతడు పరీక్షలు రాస్తూ ఉండరాదు హీ షెల్ బీ నాట్ గోయింగ్ టు బాంబే ఆమె బొంబాయికి వెళ్తూ ఉండరాదు దే షాల్ బీ నాట్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండరాదు ఇట్ షెల్ బీ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అది సరిగ్గా పనిచేస్తు ఉండరాదు సో ఇలా మనం నెగిటివ్స్లో వాడతాం ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ని గమనించినట్లయితే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ షెల్ బీ ఐ వెయిటింగ్ ఫర్ యూ నేను నీ కోసం ఎదురు చూస్తు ఉండాలా షెల్ బీ యూ వాచింగ్ టీవీ నీవు టీవీ చూస్తుండాలా షెల్ బీ హీ రైటింగ్ ద ఎగ్జామ్స్ అతడు పరీక్షలు రాస్తుండాలా షెల్ బీ షీ గోయింగ్ టు బాంబే ఆమె బొంబాయికి వెళ్తూ ఉండాలా షెల్ బి ద ఆస్కింగ్ ఎవ్రీ వన్ వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండాలా షెల్ బీ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ అది సరిగ్గా పనిచేస్తూ ఉండాలా సో ఇలా క్వశ్చన్స్లో మనం తీసుకోవచ్చు ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ని చూసినట్టయితే షెల్ నాట్ బీ ఐ వెయిటింగ్ ఫర్ యూ నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉండరాదా షెల్ నాట్ బీ యూ వాచింగ్ టీవీ నీవు టీవీ చూస్తూ ఉండరాదా షెల్ నాట్ బీ హీ రైటింగ్ ద ఎగ్జామ్స్ అతడు పరీక్షలు రాస్తూ ఉండరాదా షెల్ నాట్ బీ షీ గోయింగ్ టు బాంబే ఆమె బొంబాయికి వెళ్తూ ఉండరాదా షెల్ నాట్ బీ దే ఆస్కింగ్ ఎవ్రీ వన్ వారు ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండరాదా షెల్ నాట్ బీ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ అది సరిగ్గా పనిచేస్తూ ఉండరాదా సో ఇలా మనం సెకండ్ కాంబినేషన్ని ఉపయోగిస్తాం సో ఇప్పుడు ఒకసారి థర్డ్ కాంబినేషన్ని చూద్దాం షెల్ బి ప్లస్ వితౌట్ ఫామ్ నో మెయిన్ వర్బ్ చూసినట్లయితే ఐ షెల్ బి బిజీ టుమారో నేను రేపు బిజీగా ఉండాలి యూ షెల్ బి హియర్ టు సారీ యూ షెల్ బి హియర్ ఎట్ టు పిఎం ఇక్కడ రెండు గంటలకు ఉండాలి ఓకే హీ షెల్ బి ఇన్ చెన్నై అతడు చెన్నైలో ఉండాలి షీ షెల్ బి వెరీ బ్యూటిఫుల్ ఆమె చాలా అందంగా ఉండాలి దై షెల్ బి ఇన్ డేంజర్ వారు అపాయంలో ఉండాలి ఇట్ షెల్ బి ఇన్ ద హౌస్ ఇది ఇంట్లో ఉండాలి ఓకే సో ఇప్పుడు ఒకసారి నెగిటివ్స్ చూసినట్లయితే ఇట్ షెల్ నాట్ బి బిజీ టుమారో ఇది రేపు బిజీగా ఉండకూడదు లేదా ఐ షెల్ నాట్ బి బిజీ టుమారో నేను రేపు బిజీగా ఉండరాదు ఓకే యూ షెల్ నాట్ బీ హియర్ ఎట్ టూ పిఎం నీవు ఇక్కడ రెండు గంటలకు ఉండరాదు ఈ షెల్ నాట్ బీ ఇన్ చెన్నై అతడు చెన్నైలో ఉండరాదు షీ షెల్ నాట్ బీ వెరీ బ్యూటిఫుల్ ఆమె చాలా అందంగా ఉండరాదు దే షల్ నాట్ బీ ఇన్ డేంజర్ వారు అపాయంలో ఉండరాదు ఇట్ షెల్ నాట్ బీ ఇన్ ద హౌస్ ఇది ఇంట్లో ఉండరాదు ఓకే సో నెగిటివ్స్లో ఇలా ఉపయోగిస్తాం ఇప్పుడు ఒకసారి క్వశ్చన్స్ని గమనిద్దాం షెల్ బీ ఐ బిజీ టుమారో నేను రేపు బిజీగా ఉండాలా షెల్ బి యూ హియర్ ఎట్ టూ పిఎం నీవు ఇక్కడ రెండు గంటలకు ఉండాలా షెల్ బి హీ ఇన్ చెన్నై అతడు చెన్నైలో ఉండాలా షెల్ బి షీ వెరీ బ్యూటిఫుల్ ఆమె చాలా అందంగా ఉండాలా షెల్ బి ద ఇన్ డేంజర్ వారు అపాయంలో ఉండాలా షెల్ బి ఇట్ ఇన్ ద హౌస్ అది ఇంట్లో ఉండాలా సో ఇలా మనం ఉపయోగిస్తాం ఇప్పుడు ఒకసారి నెగటివ్ క్వశ్చన్స్ని చూసినట్లయితే షెల్ నాట్ బి ఐ బిజీ టుమారో నేను రేపు బిజీగా ఉండరాదా షెల్ నాట్ బి యూ హియర్ ఎట్ టూ పిఎం నీవు ఇక్కడ రెండు గంటలకు ఉండరాదా షెల్ నాట్ బీ హీ ఇన్ చెన్నై అతడు చెన్నైలో ఉండరాదా షెల్ నాట్ బీ షీ వెరీ బ్యూటిఫుల్ ఆమె చాలా అందంగా ఉండరాదా షెల్ నాట్ బీ ద ఇన్ డేంజర్ వారు అపాయంలో ఉండరాదా షెల్ నాట్ బీ ఇట్ ఇన్ ద హౌస్ ఇది ఇంట్లో ఉండరాదా సో ఇలా మనం థర్డ్ కాంబినేషన్ని ఉపయోగిస్తాం ఇప్పుడు ఫోర్త్ కాంబినేషన్ షెల్ ప్లస్ బేస్ ఫార్మ్ వి వన్ సో పాజిటివ్ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఐ షాల్ మీట్ యూ టు మారో నేను నిన్ను రేపు కలవాలి ఐ షాల్ మీట్ యూ టు మారో యూ డూ ఇట్ నీవు దాన్ని చేయాలి హీ షాల్ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ అతడు చాలా డబ్బును సంపాదించాలి షీ షల్ డూ ఎ జాబ్ ఆమె ఉద్యోగం చేయాలి ఆమె ఒక ఉద్యోగం చేయాలి దే షెల్ పాస్ ద టెన్త్ పా టెన్త్ క్లాస్ వారు పదవ తరగతి పాస్ అవ్వాలి ఇట్ షాల్ కమ్ సూన్ ఇది త్వరగా రావాలి సో నెగటివ్స్ ఐ షెల్ నాట్ మీట్ యు మారో నేను నిన్ను రేపు కలవరాదు యు షెల్ నాట్ డూ ఇట్ నీవు దాన్ని చేయరాదు హీ షెల్ నాట్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ అతడు చాలా డబ్బును సంపాదించరాదు షీ షెల్ నాట్ డూ ఎ జాబ్ ఆమె ఉద్యోగాన్ని చేయరాదు దే షెల్ నాట్ పాస్ ద టెన్త్ క్లాస్ వారు పదవ తరగతి పాస్ అవ్వరాదు ఇట్ షెల్ నాట్ కమ్ సూన్ ఇది త్వరగా రారాదు లేదా రాకూడదు ఓకే సో క్వశ్చన్స్ ఐ మీట్ యూ టుమారో నేను నిన్ను రేపు కలవాలా షెల్ యు డూ ఇట్ నీవు దాన్ని చేయాలా షెల్ హీ ఏ లాట్ ఆఫ్ మనీ అతడు చాలా డబ్బు సంపాదించాలా షెల్షియ షెల్ షీ డూ ఎ జాబ్ ఆమె ఉద్యోగాన్ని చేయాలా షెల్ ద పాస్ ద టెన్త్ క్లాస్ వారు పదవ తరగతి పాస్ అవ్వాలా షెల్ ఇట్ కమ్ సూన్ ఇది త్వరగా రావాలా సో ఇలా ఉపయోగిస్తాం ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ని ఒకసారి గమనించినట్లయితే షెల్ నాట్ ఐ మీట్ యుమారో నేను నిన్ను రేపు కలవరాదా షెల్ నాట్ యు డూ ఇట్ నీవు దాన్ని చేయరాదా షెల్ నాట్ ఈ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ షెల్ నాట్ హీ ఎర్న్ ఏ లాట్ ఆఫ్ మనీ అతడు చాలా డబ్బు సంపాదించరాదా షెల్ నాట్ షీ డూ ఎ జాబ్ ఆమె ఆ ఉద్యోగం చేయరాదా షెల్ నాట్ ద పాస్ ద టెన్త్ క్లాస్ వారు పదవ తరగతి పాస్ అవరాదా షెల్ నాట్ ఇట్ కమ్సూన్ ఇది త్వరగా రారాదా లేదా ఇది త్వరగా రాకూడదా సో ఇలా మనం షెల్ని ఫోర్ కాంబినేషన్స్లో ఉపయోగిస్తాం సో ఈ ఫోర్ కాంబినేషన్స్ గురించి ఇప్పుడు మనం ఉదాహరణలతో సహా డిస్కస్ చేసాం సో వీటి గురించి మీరు చక్కగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు షెల్ గురించి పూర్తిగా తెలిసినట్లు అవుతుంది ఓకే సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి ఆల్ ది బెస్ట్ సో చూసారు కదా ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం వీడియో మాత్రమే ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకన్ ఇంగ్లీష్ మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి ప్యాక్ ప్లస్ ఫ్రీ బుక్ కేవలం వెయ్యి రూపాయలకే ఆరు వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు ఇంగ్లీష్ మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్సు స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం వెయ్యి రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకన్ ఇంగ్లీష్ వారు మరెందుకు ఆలస్యం వెంటనే మాకు కాల్ చేయండి మా నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ జీరో వన్ త్రీ జీరో మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి మా వెబ్సైట్ వెంటనే ఆర్డర్ చేయండి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి